हाई फ्रेंड्स वेलकम टू कोटेश्वरी कुक्स पतोकल वीडियो अने इंदाक चूँ लाइक फ्रेंड्स वीडियो अने पुदीना तो मटन कर्री चेस्ना चाला बहुत मन की मार्केट दी दुका दी अर केजी वे 400 रूपये अर केजी अवर वैसार बोन वैसा మూలగంటారండి దాన్ని ఆవగిల్ల చేసుకొని చేసుకుంటే పొదినాకుతో జీడిపప్పులు దట్టించి చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటది మటన్ అండి 1/2 కిలో తీసుకొచ్చుకొని ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి ఆవగిల్ల వేసి కుక్కర్ లో వేసుకొని ఉడికించుకొని త్వరగా కావాలంటే 1/2 గంటలోనే అయిపోయిద్ది ఈ మటన్ కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటది క్లీన్ చేసుకొని వడేసుకొని చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 50 గ్రాముల అల్లం చిన్నని పై ఒక రెబ్బ రెబ్బ వేసాను ఒక గడ్డ వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్ పదకొ లైక్ అనేది చేయండి వీడియో అనేది ఇంత దాకా చూడండి ఎండు మిర్చి కారం వేసుకోవాలి తగినంత వేసుకోవాలి మటన్ కర్రీలకి జీడిపప్పులు పొదినాకుతో చేస్తున్నాను salt పసుపు salt పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు మనం దంచి వేసుకుంటే టేస్ట్ మరింత పెరుగుద్ది అన్ని హోమ్ మేడ్ ఏనండి ఇంట్లో తయారు చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటది చూడండి ఫ్రెండ్స్ క్లీన్ చేసుకున్న మటన్ని ఈ విధంగా మసాలాని దట్టించుకోవాలి దట్టించుకొని 2-3 సార్లు అడుగు దాకా కలుపుకోవాలి కలుపుకుంటే ఆ తర్వాత అది ముక్కక అనేది పట్టిద్ది ఆ తర్వాత కుక్కర్ లో వేసుకోవాలి మూత పెట్టి ఒక అరగంట సేపు ఉంచేసేయాలి ఆవగిల్లి వేసుకోవటం అని అదే ప్రాసెస్ ని మనం ఫ్రిజ్ లో పెట్టుకొని 2 రోజుల తర్వాత కూడా చేసుకోవచ్చు ఆ మటన్ కర్రీని ఎక్కడికి పోదు బాగుంటది సూపర్ గా ఉంటది मन गविक्कन बैठक चंदा आवगी फ्रिज पेटे उबरी गसालु जीडिपप्पुलु बादम पप्पु रेंडु मूडु पच्चिमिर्ची वेसानु फ्रेंड्स पच्चिमिर्ची वेसुकुंटे घाट अनेदि बागुंटदि मिक्सी पट्टुकोवाली मेत्तगा मिक्सी पट्टुकोवाली गसालु कूडा वाडानु बागुंटदि फ्रेंड्स ई कर्री मात्रं ఆవగిల్ల చేసుకున్నది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిజ్ లో డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు మనం తీసుకొని కొంచెం ఆయిల్ అనేది అరగంట అయినాక ఆవగిల్ల చేసుకున్న మటన్ ని చూడండి మూలగేశారు లివర్ వేశారు 1/2 కేజీ ఈ విధంగా మనం ఆవగిల్ల చేసుకున్నాక మనకు అవసరమైనంత వరకు తీసుకొని కర్రీ అనేది చేసుకొని కుక్కర్ లో వేసానండి కుక్కర్లో ఏమీ వేయకుండా ఇది అరగంట సేపు ఆవగిల్ల వేసుకున్నాక కుక్కర్లో 2 విజిల్స్ రానిస్తే అదే వాటర్ అంతా బయటికి వచ్చి కుక్క ఇద్దండి మెత్తగా ఉంటది తినేటప్పుడు సూపర్ టేస్టీగా ఉంటది వద్దు అనుకుంటే మనం విరిగా కూడా వండుకోవచ్చు ఈ లివర్ ముక్కలు మాత్రం వేయట్లేదండి తర్వాత వేసుకోవాలి మనం కుక్కర్లో 2 విజిల్స్ వచ్చినాక ఉంచేస్తే సూపర్ గా ఉంటది మెత్తగా ఉడికిద్ది వద్దు అనుకుంటే విడిగా కూడా వండుకో చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది ఆ తర్వాత 2 టమాటాలు 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా నైస్ గా తరుక్కొని పచ్చి మిర్చి 5 కాయలు వేసాను ఫ్రెండ్స్ ఈ లోపు కాస్త టీ పెట్టుకున్నాను ప్లేన్ టీ 2 టేబుల్ స్పూన్లు టీ పొడి 1/2 కప్పు పాలు ఒక అర గ్లాసు వాటర్ వేసుకొని పాలు కలుపుకొని పటికి బెల్లం వేసుకొని ప్లేన్ టీ ఉడకనివ్వాలి బాగా ఒక 5 నిమిషాల సేపు సిమ్ లో పెట్టి ఉడకనిస్తే ప్లేన్ టీ రెడీ అయ్యింది ఈ లోపు టీ తాగదాం అని చేసి పక్కన స్టవ్ మీద టీ పెట్టుకున్నాము టీ పెట్టుకొని 2-3 సార్లు కలుపుకొని లోలో ఉడకనిస్తే ప్లేన్ టీ రెడీ అయ్యింది పటికి బెల్లం వేసుకున్నాను ఫ్రెండ్స్ మనకి మావల బెల్లం అయినా వేసుకోవచ్చు చక్కెర అయినా వేసుకోవచ్చు పటిక బెల్లం వాడాను నేను ఇక్కడ బాగా స్లోగా
లోలో ఉంచేసి ఉడకనిస్తే చికెన్ ప్లేంటి రెడీ అయ్యింది. అది తాగి మటన్ కర్రీ చేస్తాం అనేసి నెమ్మదిగా చేసుకుంటా ఉన్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 100 గ్రాములు సుమారు వంట ఆయిల్ వేసుకొని అది వేడి అయినాక అది వేడి అవ్వాలి. వేడి అయినాక 2 నిమిషాలు సమయం పట్టింది. వేడి అయినాక బిర్యానీ ఆకు వేసుకోవాలి. వేసుకున్నాక ఇక్కడ నేను లవంగాయలు, చెక్క, దాల్చిన చెక్క, యాలక్కాయ వేయించి పొడి చేసుకున్న గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో పచ్చిమిర్చి మనం సన్నగా నైస్గా తరిగాము, వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేసుకున్నాను 5-6, ఘాటుగా ఉండాలనేసి. పుదీనాకు కూడా ఈ మనం పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు, బాగుంటుంది మటన్ కర్రీలో. ఆ విధంగా ఒకసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు మటన్ కర్రీని. 2 నిమిషాలు అయినాక పచ్చిమిర్చి వేగినాక పెద్దలపాయ ముక్కలు, 2 పెద్దలపాయ ముక్కలు తీసుకొని సన్నగా అడ్డంగా నైస్గా తరుక్కున్నాము. అవి బాగా వేగనివ్వాలి. ఒక 5 నిమిషాల సేపు వేగనిస్తే పచ్చివాసన అనేది పోయిద్ది, మసాలా అనేది పట్టిద్ది. ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి కొబ్బరి పేస్టుని, జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకొని పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకున్నాము. ఈలోపు కొంచెం అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కమ్మగా ఉంటుందని. బాగా వేగనివ్వాలి. ఒక 5-6 నిమిషాలు పట్టిద్ది సమయం. ఆ ఇల్లో వేగితే ఆ ఉల్లిపాయ అనేది త్వరగా వేగిద్ది. పచ్చిమిర్చి, పెద్దలపాయ అయినాక టమాటా ముక్కలు తీసుకొని ఈలోపు టీ అనేది బాగా చిక్కగా ప్లేంటి వడగట్టుకొని తాగినాక వేడి మీద తాగితే సూపర్ టేస్టీగా ఉంటాయి ప్లేంటి. వడగట్టుకోవాలి. వడగట్టుకుంటే 3 మనుషులకు వచ్చాయి. ఈలోపు ఇది మాత్రం పెద్దలపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పౌడర్, బిర్యానీ ఆకు వేసాను. వేసినాక వేగింది. వేగాక 2-3 సార్లు కలుపుకోవాలి. కలుపుకొని మరలా ఒక్క నిమిషం ఉన్నాక, 1 నిమిషం ఆగినాక టమాటా ముక్కలు వేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తేను మటన్ కర్రీ అనేది మూలగేసారు, లివర్ వేసారు, బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం వేసాను, ఇప్పుడే వేసాను. లివర్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక మరొక 5 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. అంటే లోలోనే ఉంచేయాలి. లోలో ఉంచేసి మగ్గనిస్తేను బాగా సువాసన వస్తుంది. మనం తయారు చేసుకున్న గ్రేవీని మిక్సీలో వేసుకోవాలి, లేదు అందుబాటులో రోలు ఉన్న రోడ్లో దంచుకోవాలి. ఆ గ్రేవీ మొత్తం ఇందులో వేసేసుకొని ఉల్లిపాయ, టమాటా, ఈ గ్రేవీని, గసాలు, కొబ్బరి, బాదం పప్పు, 2 జీడిపప్పులు వేసుకొని తయారు చేసుకుంటే మనం 5-స్టార్ హోటల్లో తయారు చేసుకున్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి వాటర్ ఎన్ని వచ్చాయో. నేను వాటరే వేయలేదు, ఆవిగిల్లి పెట్టిన మటన్ని 2 విజిల్స్ రానిచ్చాను. బాగా కుక్ అయింది. ఆ వాటర్తో సహా చక్కగా ఈ గ్రేవీలో వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు అయినాక ఆ వాటర్ సహాయంతోనే ఈ మటన్ అనేది మగ్గిపోయింది. ఎందుకంటే మనం కుక్కర్లో వేసుకున్నాం కదా, మెత్తగా ఉడికిపోయింది ఆ బోన్స్ మటను. ఈ విధంగా తయారు చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదే విధముగా ఆ గ్రేవీ అంతా వేసి వాటర్ వేసే అవసరం ఉండదు, అన్నీ మగ్గిపోయినాయి కాబట్టి. ఇప్పుడు ఈ విధముగా ఉన్నాక మనం చెక్ చేసుకోవాలి ఉప్పు, కారం, పసుపు, సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చూడండి వాటర్ అనేది ఎలా వచ్చాయో.
మరలాసారీ అడుగు అంటుతుందా లేదా అని అనేసి చెక్ చేసుకొని చూసుకొని కలుపుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు మటన్ కర్రీ అనేది, ఈ విధంగా కూడా తయారు చేయండి ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా ఉంటుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. చూడండి ఉడుకు పట్టేసేసింది. ఉడుకు పట్టేసేసి మసాలాలతో మటన్ కర్రీ అనేది ఉడుకుతుంది. లోలో ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ గ్రేవీ అనేది వేసుకున్నాం కాదు అడుగంటే ఛాన్స్ అనేది వచ్చింది. అందువలన లోలో ఉంచేసి మగ్గనిస్తేను ఇంకొక 5 నిమిషాల సేపు. ఇప్పుడు చెక్ చేసుకున్నాక ఉప్పు తక్కువగా ఉందనేసి సాల్ట్ వేసుకున్నాను. ఈ సమయాన కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, ధనియా పౌడరు వేసుకున్నాక పుదీనాకుని ఈ సమయాన ఒక అరకప్పు పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు. పుదీనాకు వేసుకున్నాను. పుదీనాకు వేసుకొని మరలా కలుపుకోవాలి. ఎందువలన అంటే 5-6 పచ్చిమిరపకాయలు 2 ఏమో మిక్సీలో వేశాను. పచ్చిమిర్చి ఘాటు సూపర్గా ఉంది. కారం కూడా ఎక్కువ వేసుకున్నాను. మనం ఎప్పుడు మిరియాల పౌడర్, ధనియా, లవంగాయ చెక్క అవి వేశాను, యాలక్కాయ. అందువలన ఈ మసాలాలు బాగుంటుంది. పుదీనాకు మిక్సీలో వేసి వేసుకోవచ్చు. నేను ఈ విధంగా వేశాను పుదీనాకుని. పుదీనాకు వేసుకొని మరలా మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ మటన్ కర్రీ అనేది. ఆ తరువాత మరలా కొత్తిమీర వేసుకొని నిమ్మరసం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. గుజ్జు గుజ్జుగా మనం ఇప్పుడు మిల్ మేకర్ కర్రీలో కానీ, పలావ్లో కానీ, వెజిటబుల్ రైస్లో కానీ, ఇదే విధంగా వైట్ రైస్లో కానీ, చపాతీలో కానీ వేసుకొని తినచ్చు. ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే విధంగా పుదీనాకు వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఎంత టేస్టీ అంటే చూడండి, గుజ్జు గుజ్జుగా దగ్గర పడింది. అడుగు కూడా అంటలేదు ఫ్రెండ్స్. త్వరగా అవటానికని నేను మటన్ని కుక్కర్లో వేసి వండాను. వద్దు అనుకుంటే మరలా మనం మిండిగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకొని వెంటనే అప్పటికప్పుడు రెడీ చేసుకొని తినవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. పతక్కులకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది. పతక్కులు లైక్ చేయండి. మూలగ కూడా వేశారు. మూలగ అన్నీ కుక్ అయినాయి, మెత్తగా ఉడికాయి. ఇలాంటిందుకు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా తయారు చేసుకొని తినవచ్చు. జీడిపప్పులు, పుదీనాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, పెద్దలపై పచ్చిమిర్చి వేసుకొని నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో మేము ఉందంట. బాయ్ ఫ్రెండ్స్.